శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో మహర్షుల వల్ల పెంపొందింపబడినటువంటి ఈ ధర్మము, ఆర్షధర్మము ఎలా మహర్షుల ద్వారా పెంపొందింపబడింది, వాళ్ళ యొక్క చరిత్రలు ఏమిటి, వాళ్ళు సమాజానికి అందించినటువంటి ధర్మం ఏమిటి, ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. అందులో కపిల మహర్షి, దేవహూతి కర్దములకు పుట్టినటువంటి కపిల మహర్షి, ఆయన సాక్షాత్తు విష్ణువంశ సంజాతుడు, కర్దముని యొక్క తపస్సుకి మెచ్చి తానే కుమారుడిగా పుడతాను అని చెప్పి స్వయంగా చెప్పి పుట్టాడు అంశావతారం. అటువంటి కపిలుని అనుమతి తీసుకుని, బిడ్డ అనుమతి తీసుకుని తండ్రి యోగనిష్ఠుడై వెళ్ళిపోయాడు కర్దమ ప్రజాపతి. అలాగే తల్లి కూడా తన జన్మ చరితార్థం చేసుకోదలుచుకుని మహాజ్ఞాని విష్ణువంశ సంజాతుడు అయినటువంటి కపిలుని కోరింది, నాయన నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించు అని. అప్పుడు కపిల మహర్షి అనేక రకాల విషయాలు తల్లికి చెప్పడం జరిగింది. సహజంగా తల్లిదండ్రులు బిడ్డకి చెప్పడం చూస్తాం, కానీ కుమారుడు అతని యొక్క జన్మ విశేషం అటువంటిది కాబట్టి తల్లి యొక్క జీవితాన్ని చరితార్థం చేయటం కోసమని వేదాంత ఉపదేశం చేసినటువంటి ఘట్టము ఈ కపిల దేవహూతి సంవాదంలోనే చూస్తాం, తల్లి కొడుకుల యొక్క సంవాదం, వేదాంత విషయం మీద వాళ్ళ యొక్క చర్చ. కపిలుడు చెప్పాడు, అమ్మా బంధమోక్షాలన్నింటికి కూడా మనస్సే కారణము, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. బంధానికైనా మోక్షానికైనా కాబట్టి మనస్సును నిగ్రహిస్తే మోక్షము, నిగ్రహించలేకపోతే అదే బంధము అని చెప్పి మనస్సు యొక్క ప్రాముఖ్యతని కపిల మహర్షి చెబుతూ అరిషడ్వర్గము కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటటువంటి ఈ ఆరుగురు దుష్టులు, శత్రువులు, వీళ్ళు చెదపురుగుల లాంటి వాళ్ళు, ఒకదాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తే మరొకటి పెరిగిపోతూ ఉంటుంది. చెదపుట్ట చూడండి, ఒకచోట మనం కిరసనాయలు పోసి దీన్ని అణిచేస్తే మళ్ళీ ఇంకో చోట నుంచి మొలుచుకొస్తుంది, అంతేగాని పూర్తిగా నశించదు. అందువల్ల కపిల మహర్షి దీన్ని చెదపుట్టతో పోల్చాడు ఈ అరిషడ్వర్గాన్ని. ఈ ఆరు కూడా అలా నశించకుండగా అవి పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైనటువంటి అరిషడ్వర్గాన్ని కనుక జయించేటట్లయితే, దాని నుంచి కనుక రక్షింపబడేటట్లయితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు వైపు మనస్సు మళ్ళుతుంది. అందులో కూడా భక్తి మార్గము చాలా గొప్పది అని చెప్పి కపిలుడు చెప్పాడు. అనిమిత్త భవతి భక్తి సిద్ధేర్ గరీయసి, అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్ గరీయసి జరయచ్చాసుయా కోసం నిగీర్ణ అనలోయథ. తల్లి, చిన్న అన్నము మన ప్రమేయం లేకుండగా ఏ విధంగా అయితే జీర్ణమైపోతూ ఉన్నదో
అన్నం తిన్నాం మనం, అది జీర్ణం కావటం కోసమని మనమేమి వేలుతో పొట్ట దగ్గర జీర్ణం కోసం దగ్గర నొక్కుకోవటము నెట్టటము ఇట్లాంటి పనులు చేయం. లోపల ప్రవేశించాక అది ఎలా జీర్ణమైపోతుందో అట్లాగే జఠరాగ్ని ఏ విధంగా దహించేస్తుందో ఆ పదార్థం అంతటినీ కూడా జఠరాగ్ని దహిస్తుంది, అరిగిపోతుంది. ఆ విధంగానే భక్తి ఈ లింగ శరీరాన్ని నాశనం చేయగలుగుతుంది. స్థూలమైనటువంటి శరీరం కాక లింగ శరీరం ఉంటుంది. ఆ లింగ శరీరము ఉన్నంత వరకు ముక్తి రాదు. సూక్ష్మ శరీరం లింగ శరీరం అంటే పుర్యస్తకము అంటారు. చనిపోయినప్పుడు పోయేది ఈ స్థూల శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరం లింగ శరీరం అలాగే ఉంటుంది. ఆ లింగ శరీరం మళ్ళీ ఇంకో చోట పుడుతూ ఉంటుంది. అట్లా పునర్విజననం పునర్మరణం మళ్ళీ మళ్ళీ పుట్టడం చస్తూ ఉండటం జరుగుతూ ఉంటాయి. లింగ శరీరం ఉన్నంత వరకు అది తప్పదు. అదే కనుక భక్తి అనేటటువంటి విశేషాన్ని మనం సాధించగలిగితే ఈ లింగ శరీరాన్ని అది అంతం చేయగలుగుతుంది. అంటే ఇక జన్మ అంటూ లేకుండగా, జన్మకి కారణమయ్యేటటువంటి ఈ లింగ శరీరాన్ని లేకుండగా చేసి మళ్ళీ జన్మ అనేటటువంటిది లేకుండగా మనల్ని తరింపజేస్తుంది అని చెప్పి కపిలుడు తల్లికి చెబితే ఆమె అన్నది, నాయన ఏ భక్తి భవద్గుణపరమై భవ పావ ప్రణాశమై, ఏ భక్తి భవద్గుణపరమై భవ పాప ప్రణాశమై ముక్తిశ్రీ లాభమురయమున జేయును ఆ భక్తి విధంబు తెలియనానతి నిమ్మ. నాయన, ఏ భక్తి వల్ల నీ యందు మనస్సు నిలబడుతుందో, అలాగే పాపాలని పటాపంచలు చేస్తుందో, ముక్తిని కలిగిస్తుందో, అటువంటి భక్తి విధానాన్ని తెలియజేయగోరుతున్నాను. ఆ భక్తి ఎలా పొందగలుగుతామో నాకు తెలియజేయవలసినది అని చెప్పి తల్లి అడిగింది. దేవహూతి అడిగితే కపిలుడు చెబుతున్నాడు, అమ్మా ఆ భక్తి మార్గము అంత సులభమైనటువంటిది కాదు. ఎందువల్ల అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఈ అరిషడ్వర్గాన్ని నుంచి మనస్సు మళ్లించగలగాలి. అది చాలా కష్టమైనటువంటిది. అప్పుడు భక్తి మార్గం స్థిరమవుతుంది. అలా మనస్సు మళ్లించాలి అంటే దానికి సదుపాయమైనటువంటిది, హేతుభూతమైనటువంటిది సత్సంగము అని చెప్పి చెప్పాడు కపిలుడు. సత్సాంగత్యం వల్ల మనము ఈ దుష్టశక్తులకి, అరిషడ్వర్గము మొదలైనటువంటి వాటికి దూరం అవుతాము. దుస్సాంగత్యం వల్ల వాటికి దగ్గర అవుతూ ఉంటాం. కామక్రోధ లోభమోహ మదమాశ్రయాలు ఉన్నాయే, అవి సత్సంగము చేసేటటువంటి పరిస్థితుల్లో అవి దూరం అవుతాయి. మంచి సజ్జనుడితో సాంగత్యం ఉన్నది, మనకేవైనా దురాలోచనలు ఉంటే, దురలవాట్లు ఉంటే వాటి వైపు మనస్సు పోకుండగా ఈ సజ్జన సాంగత్యము మనల్ని రక్షిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ సత్సంగము యొక్క మహిమ చెప్పాడు కపిలుడు తల్లికి. అమ్మా సత్సంగము కనుక ఉండేటట్లయితే దానివల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. చెడులోకి ప్రవేశించకుండగా, కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గం వైపు మనస్సు పోకుండగా ఈ సత్సంగం వల్ల రక్షింపబడతాము. అప్పుడిక ఏ మోహం కూడా ఉండదు. ఈ భావాలు కపిలుడు తల్లికి చెప్పాడు. అలా కనుక భక్తిమయమైన రీతిగా మనం ఉండేటట్లయితే దానివల్ల మనస్సు స్థిరమై
ముక్తికి అర్హమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆ సందర్భంలోనే భక్తితో పాటు కపిలుడు సాంఖ్యముని చెప్పాడు. ముఖ్యంగా సాంఖ్యయోగం, కపిల మహర్షి చెప్పినటువంటి యోగముని సాంఖ్యయోగము అంటారు. సంఖ్య 24 ప్రకృతులకు సంబంధించినటువంటి సంఖ్యతో కూడినటువంటి యోగం ఇది. అందువల్ల దీన్ని సాంఖ్యయోగము అన్నారు. పంచభి పంచభి బ్రహ్మ చతుర్భిర్ దశభిస్తదా ఏత చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుహు అని చెప్పి ఏత చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుహు విదుహు అని చెప్పి కపిల మహర్షి తల్లికి చెప్పినటువంటిది. ఇవి 24 తత్వాలు. పంచవి పంచవి బ్రహ్మ పంచభూతాలు పృథివ్యప్తేజో వాయురాకాశములు 5. పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాదులు. శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటటువంటి పంచ తన్మాత్రలు. అలాగే పంచ ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు. పంచేంద్రియములు జ్ఞానకర్మ భేదాలతో 10 అవుతాయి. అవి పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5 వచ్చాయి. అట్లాగే కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ పంచ జ్ఞానేంద్రియాలు. వాక్ పాణి పాదము పాయు ఉపస్థ అనేటటువంటి 5 కూడా పంచకర్మేంద్రియాలు. పంచభూతాలు తెలిసినవే పృథివీ భూమి అప్పు జలము తేజస్సు అగ్ని వాయువు ఆకాశము ఇవి పంచభూతాలు 5. తర్వాత పంచ తన్మాత్రలు అంటే పంచేంద్రియములను ఆకర్షించేటటువంటివి. పంచేంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కన్ను ముక్కు చెవి నాలుక చర్మము. ఈ 5 ఆకర్షించేటటువంటి ఉన్నాయి పంచ తన్మాత్రలు. ఈ ఇంద్రియాలు వాట్లేందు ప్రవృత్తం అవుతూ ఉంటాయి. ఏమిటవి అంటే రూపము, రూపమునందు నేత్రము ఆసక్తమవుతుంది. రసము, ఈ రసమునందు జిఫ్ ఆసక్తమవుతుంది. నాలుక గంధమునందు ఘ్రాణము ఆసక్తమవుతుంది. ముక్కు పంచతన్మాత్రల్లో గంధం అనేటటువంటిది ముక్కుని ప్రభావితం చేస్తుంది. అలాగే స్పర్శం, స్పర్శ అనేది చర్మేంద్రియాన్ని ప్రభావితం చేస్తుంది. స్పర్శ జ్ఞానం చర్మం ద్వారా ప్రకటమవుతుంది. దాని ప్రకోపమే చర్మేంద్రియ చాపల్యం. అలాగే శబ్దము కర్ణేంద్రియ ఆకర్షకం. శబ్దం వల్ల మనకి మన చెవులు ఆకర్షింపబడతాయి. మంచి కమ్మని పాట వింటే అలా వెళ్ళిపోతుంది మనస్సు. అంటే కర్ణేంద్రియము ద్వారా మనస్సు రంజింపజేయబడుతూ ఉంటుంది. అలా శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ 5 కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటివి. అట్లా మొత్తం 15 అయ్యాయి. ఇవి కాక పంచ కర్మేంద్రియాలు, వాక్కు పాణి చెయ్యి, వాక్కు నోటికి సంబంధించినటువంటిది, పాణి చెయ్యి, పాదము కాలు, పాయువు మూత్ర మార్గము, ఉపస్థ పాయువు మలమార్గము, ఉపస్థ మూత్ర మార్గము. ఇట్లా మలమూత్ర మార్గాలు 2, ఈ కాళ్ళు చేతులు వాక్ ముఖము నోరు ఇవి 5 కూడా కర్మేంద్రియాలు. పంచకర్మని ఆచరించేటటువంటివి కాబట్టి కర్మేంద్రియాలు. ఇలా 20 అయ్యాయి. అంతరింద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ ప్రవృత్తులు.
మనో బుద్ధి చిత్తాహంకారములు అని చెప్పి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు కూడా అంతఃకరణలు మొత్తం కలిసి 24గా చెప్పబడ్డాయి ఇది సాంఖ్యం కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య తత్వంలో ఈ 24 తత్వాలు సాంఖ్య శాస్త్రములో సాంఖ్య యోగములో 24 తత్వాలు కపిలుడు చెప్పినది కొందరు కాలము అనేటటువంటిది కూడా 25వ తత్వంగా చెబుతారు అలా ఈ సాంఖ్యము దీని యొక్క ప్రభావము మనిషి మీద ఎలా ఉంటుంది వీటి విషయంలో మనిషి ఎలా ఉండాలి ఇదంతా కూడా సాంఖ్య శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం సాధకులని తల్లితో చెబుతున్నాడు అమ్మ సాధకులని భవబంధాలు సాధనకి అవరోధాలుగా ఉంటూ ఉంటాయి సాధకులు సాధన చేయాలి అని చెప్పి తలుస్తూ ఉంటారు కానీ భవబంధాలు ఈ సంసార బంధాలు ఉన్నాయే అవి సాధకునికి అవరోధకాలుగా ఏర్పడుతూ ఉంటాయి తన వాళ్ళని తన బంధువులని ఈ విధమైనటువంటి భావన కల్పించుకుని సతమతం అయిపోతూ సాధనకి దూరం అయిపోతూ ఉంటాము ఇదంతా కూడా లోభవర్తనం వల్ల ఏర్పడుతుంది అని చెప్పి కూడా కపిలుడు చెప్పాడు లోభం కారణంగా మనము మన బంధువులని స్నేహితులని కుటుంబ సభ్యులని వీళ్ళ యందు వ్యామోహితులం అవుతూ ఉంటాం ఈ భవబంధం కారణంగా సాధనకి దూరం అవుతూ ఉంటాం ఆ విధంగా సాధకులైనటువంటి వాళ్ళు ఈ భవబంధాల వల్ల సాధనకి దూరం అవుతూ ఉంటారు అని చెప్పి చెప్పి కపిలుడు చెప్పాడు అమ్మా ఈ భవబంధాలకు సంబంధించినటువంటి లోభం వల్ల నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ శాశ్వతము కాదు దానికి ఒక ఉపమానం కూడా చెప్పాడు కపిలుడు వినియోగించుకునేటటువంటి ఎద్దు అది ముసలిదైపోతే ఏ విధంగా అయితే దాని నుండి ముక్తుడైపోతాడో వదిలించేసుకుని దాన్ని వదిలించేసేసుకుని మంచిదాన్ని పొందుతాడో అలా మనము రుగ్మతలతో పడితే వ్యాధుల్లో కనుక మనం పడేటట్లయితే బంధుగణం అంతా కూడా మనల్ని వదిలేసి వాళ్ళకి ఇంకా ప్రయోజనకరమైనటువంటి వాళ్ళతో గడుపుతారు ఇది లోక సహజము కాబట్టి ఈ భావమునందు లోభభావంతో ఈ సంసారానికి సంబంధించినటువంటి బంధుమిత్ర కళత్రాదుల యందు మనస్సు లగ్నం చేయకుండగా ఉండాలి అని చెప్పి కపిలుడు చెప్పాడు వ్యవసాయానికో లేకపోతే బండికో ఒక మంచి ఎద్దుని వాడుతున్నాం బాగానే ఉన్నది బాగా ఎద్దు పనిచేసినంతకాలం దాన్ని దువ్వుతూ ఉంటారు పెడుతూ ఉంటారు నీళ్లు పడుతూ ఉంటారు దానికి రంగులు కొడుతూ ఉంటారు ఇట్లా అనేక రకాల దాన్ని గౌరవించటం ఉంటుంది కానీ అది వృద్ధమైపోయింది అనుకోండి వృద్ధైపోయింది అది నడవదు ఆ పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని సాకుతూ కూర్చోరు దాన్ని వదిలేసేస్తారు ఏదో కనపడ్డ గడ్డి మేస్తూ ఏ బతికినంతకాలం బతకటం తప్పితే దాని ఎందు శ్రద్ధ చూపరు ఏ విధంగా అయితే వృద్ధ అయినటువంటి ఎద్దు విషయంలో శ్రద్ధ చూపరో అలాగే మనము లోభంతో నా వాళ్ళు అనుకుని పీకులాడినటువంటి వీళ్ళందరూ కూడా మనము కొరగాని పరిస్థితికి వచ్చినప్పుడు మనల్ని ఛేదించేటటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళని అందరినీ వదిలించుకుని ఈ జ్ఞానంతో వీళ్ళందరినీ వదిలించుకుని భగవంతుని యొక్క మనస్సు లగ్నం చేసి మోక్షం పొందాలి అని చెప్పి కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పడం జరిగింది ఇటువంటి లౌకికాన్ని నుంచి దూరం కావాలి అని అంటే ఎడతెగనటువంటి చింతన కావాలి భగవత్ చింతన నిరంతరము భగవత్ చింతన చేస్తూ ఉంటే దీనికి దూరం అయిపోతాము అని చెప్పి ఈ భవబంధానికి లోభం కారణంగా ఏర్పడేటటువంటి భవబంధాల నుంచి బయటపడటానికి మార్గము కూడా నిరంతర భగవత్ చింతన అనేటటువంటిది కూడా ఆయన చెప్పాడు అలా నిరంతరము భగవత్ చింతనలో ఉండాలి అని అంటే బంధుమిత్ర కళత్రాదుల యందు ఆ వ్యామోహం నుండి తొలగాలి అంటే దానికి కావలసినటువంటి తగినటువంటి రీతి అయిన జీవన విధానాన్ని
ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైనటువంటి జీవన విధానం ద్వారా చింతనలో ఉండి మనము భవబంధాల నుంచి దూరం అవుతాము అని చెప్పి కపిలుడు చెప్పాడు. అంటే నిత్యకృత్యాలు తదనుగుణంగా ఏర్పరచుకోవాలి. భవబంధాల్లో చిక్కుకోని రీతిగా మన నిత్యకృత్యాలు ఉన్నాయనుకోండి, ఇక మనం వాటిలో వ్యామోహాల్లో పడం. నిజంగా ప్రతి వ్యక్తి కూడా తాను తలుచుకుంటే ఈ వ్యామోహాల నుంచి బయటపడే అవకాశం లేకపోలేదు. నిద్ర లేచాక నియమితమైనటువంటి కాలకృత్యాలు చక్కగా తీర్చుకుంటూ శాస్త్రం ఏదైతే చెప్పిందో, నిద్ర లేచాక చక్కగా భగవంతుని ప్రార్థించుకోవటం, భూవందనం చేసుకోవటం, భగవత్ ప్రార్థన చేసుకోవటం, అక్కడి నుంచి దైనిక కృత్యాలు ముఖ ప్రక్షాళనము మొదలైనటువంటి కాలకృత్యాలు తీర్చుకోవటము, చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి భావంతో భగవంతుని ముందు కూర్చుని సంధ్యావందనమో మరో ధ్యానమో మరో పారాయణమో మరో పూజా విధానమో జపమో తపమో ఇటువంటివి చక్కగా సత్కాలక్షేపణ చేస్తూ 10-11 ఆ ప్రాంతం దాకా రోజులో దాంతో గడుస్తుంది. అప్పుడు ఉపహారమో లేకపోతే భోజనమో ఏదో చేసి ఆ తరువాత కొద్ది మాత్రపు విశ్రాంతి తీసుకుని సద్గ్రంథ పఠనం చేస్తే సంసార విష వృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సల్లాప సజ్జనై సహా అన్నట్లుగా సద్గ్రంథ పఠనం చేయటము, తర్వాత సత్సంగం చేయటము, మళ్ళీ సాయం సమయంలో చక్కగా స్నానాధికం చేసుకుని నిత్యకృత్యాలు తీర్చుకుని భోజనం విశ్రాంతి తీసుకునే వ్యవస్థను కనుక చేసుకునేటట్లయితే ఇక వేరే దుస్సంగానికి అవకాశం ఉండదు. కాబట్టి మనము సదాచారం ద్వారా నిత్యకృత్యమును సరైన రీతిని ఏర్పాటు చేసుకోవటం ద్వారానే ఈ దుష్టచింతన నుంచి సచ్చింతనలోకి వెళ్ళగలుగుతాము. కపిలుడు ఈ విధంగా తల్లిని భవబంధాల నుంచి బయటికి రావటానికి, ముక్తి వైపు వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాలు అనేక రీతుల చెప్పి దేవహూతిని తల్లిని కృతార్థురాలని చేశాడు. అటువంటి కపిలుని పునఃపున స్మరించుకుంటూ స్వస్తి. ఓ